ECI के सबमिट CSMO, ECI has issued a notice to the star campaigner asking what he has to say about it by 12th of April. నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది సిపి సైబరాబాద్ 10 lakhs సీజ్ చేశారు. 10 lakhs సీజర్ ఒక గచ్చిబౌలిలో ఒక మాల్లో దొరికింది. ఆ పర్సన్ మీద 171 కింద కేసు బుక్ చేశారు. సందీప్ రెడ్డి అని పేరుంది. ది క్యాండిడేట్ హ్యాస్ కమ్ టు మీ అండ్ సెడ్ దట్ ఆయనకి దీనితో సంబంధం లేదు. దిస్ ఈస్ బీయింగ్ ఫాల్స్లీ అండ్ మెలిషియస్లీ పోర్ట్రేట్ ఇన్ ది మీడియా, ఎగ్జాజరేట్ చేసి. తర్వాత వన్ పార్టీ హ్యాస్ కమ్ అండ్ సెడ్ దట్ ఇక్కడ యాక్చువల్గా ప్రూఫ్ ఉంది, అది కూడా సబ్మిట్ అయింది. మేము పరిశీలించిస్తున్నాము. యాజ్ పర్ రూల్స్ యాక్షన్ విల్ బి టేకెన్. చెప్పాను కదా, దానికి అయితే చర్య అంటే చట్టం ప్రకారం చర్య ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ దట్ యూ అండ్ ఐ ఇన్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్ డిసైడ్. ది లీగల్ అథారిటీస్ విల్ ఎగ్జామిన్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. ఎస్ ఐ క్యాన్. ఎస్ సార్ ఐ క్యాన్. టోటల్ స్టాఫ్ ఫర్ పోలింగ్ అఫీషియల్స్ యాక్చువల్ డిప్లాయ్మెంట్ 150,000 వరకు ఉంటుంది. దాంతోపాటు ఇంకా 15-20 వేల మంది వాలంటీర్స్, అదర్ పర్సనల్ ఉంటారు. అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 35 మంది బూత్ లెవెల్ ఆఫీసర్సే ఉన్నారు. సో ఇవి అన్నీ కలిపి ఇంచుమించు 210,000-20,000 వరకు, అంటే బికాస్ నిజామాబాద్లో ఎక్స్ట్రా పెడుతున్నాము. సో ఎగ్జాక్ట్ లెక్కలు నేను ఇవ్వలేకపోతున్నాను. అక్కడ ప్రతి పోలింగ్ బూత్కి 2 స్టాఫ్ ఎక్స్ట్రా ఇస్తున్నాము. సో అరౌండ్ 220,000 వరకు సివిలియన్ స్టాఫ్ ఉంటారు. దాంతోపాటు 145 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. స్టేట్కి ఆల్రెడీ రీచ్ అయ్యారు అండ్ దే హ్యావ్ బీన్ డిప్లాయిడ్ అట్ స్ట్రాటజిక్ లొకేషన్స్. రేపు వాళ్ళు స్టాటిక్ డిప్లాయ్మెంట్తో పాటు మొబైల్ డిప్లాయ్మెంట్లో కూడా ఉంటారు. తర్వాత 55,000 మన పోలీస్ ఫోర్స్ అండ్ హోమ్ గార్డ్స్ అండ్ అదర్ ఆర్మ్డ్ పర్సనల్ ఫ్రమ్ ది స్టేట్ ఆల్సో డిప్లాయిడ్ ఉంటారు. అన్నీ కలిపి ఇంచుమించు నేను చెప్పినగా 3 lakhs వరకు రేపు డిప్లాయ్మెంట్లో ఉంటారు. లో ఫోర్సెస్ అంటే 145 కంపెనీస్ ప్లస్ 55,000 ఫోర్సెస్ అన్నీ కలిపి, అంటే సివిలియన్ ఫోర్సెస్ కూడా, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అన్నీ కలిపి, వాలంటీర్స్ టోటల్గా రేపు యాక్టివ్ డ్యూటీలో 3 lakh ప్లస్ ఉంటారు. 1 by 1 this is the first time hearing about it. We will check. We will ensure that it is working now and tomorrow. No, it cannot be. Atla Raikund. నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చెప్పారు. లేలే, అట్లా ఏం కాదు. వీ హ్యావ్ గివెన్, వీ హ్యావ్ సాట్ క్లారిఫికేషన్. తర్వాత నిన్న కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వీ హ్యావ్ మార్క్డ్ ఇట్ టు ECI. ECI విల్ టేక్ ఇట్స్ టైమ్ అండ్ డిసైడ్. 17th ఇచ్చిన దాని మీద ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. వాట్ దే విల్ డిసైడ్ వీ విల్ అబైడ్ బై. ది పార్టీ మే సే వాట్ ఎవర్ దే వాంట్. There is a detailed speech. Some parts of it are taken as objectionable under the model code of conduct. I do not have any recollection of that. Nizamabad lo pratyekanga ante asalu process same undi. Ekkada akkada kuda memo EVM machines tho chestunnamu. Okate problem ante problem laga chuste problem, lekapothe challenge laga chuste challenge undi.
అయితే 12 మషీన్లు వాడుతున్నాము. ఒక వీవీప్యాట్, ఒక సియుతో పాటు 12 బ్యాలెట్ యూనిట్స్ ఉన్నాయి. 12 బ్యాలెట్ యూనిట్స్లో అంటే కొన్ని కొంచెం అంటే అన్ని రకాల వర్క్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మషీన్స్ మేము ప్రిపేర్ చేస్తాం. ఒక మషీన్కి ఫస్ట్ లెవెల్ చెకింగ్లో ఒక బ్యాలెట్ యూనిట్కి కంప్లీట్ చెకింగ్ ఇండిపెండెంట్లీ, తర్వాత ఇన్ కంజంక్షన్ విత్ సియు అండ్ వీవీప్యాట్ చూడడానికి 3 అవర్స్ పడుతుంది. సో 1 వీవీప్యాట్ అయితే, అరే 1 BU అయితే మేము 3 అవర్స్లో కంప్లీట్ చేస్తాం. 12 అయితే 36 గంటలు పడుతుంది. తర్వాత చేసిన తర్వాత ర్యాండమైజేషన్ ఇస్ బై కంప్యూటర్ కాబట్టి అంటే సెకండ్స్లో అయిపోతుంది. దెన్ వీ డూ కమిషనింగ్ క్యాండిడేట్ సెట్టింగ్, దాని మీద బ్యాలెట్ సెట్ చేస్తాము. తర్వాత బ్యాలెట్కి వీవీప్యాట్లో సేమ్ ప్రింటింగ్ ఉండాలి, దానికి ఒక ఎలక్ట్రానిక్ జిగ్ ద్వారా అక్కడ ప్రింటింగ్ ఏర్పాటు చేయాలి. సో ఈచ్ బియూకి మళ్ళీ 3 అవర్స్ పడుతుంది. ఒకే బియూ అయితే మేము 3 గంటలు, ఒక మషీన్ ఫుల్ ఈ ప్రాసెస్కి 6 అవర్స్ పడుతుంది. ర్యాండమైజేషన్ కలిపి అనుకోండి అంటే 7 అవర్స్ పడుతుంది. ఇప్పుడు 12 ఉన్నాయి కాబట్టి 36 + 36 = 72 అవర్స్ ప్లస్ సే 8 అవర్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ర్యాండమైజేషన్, అదర్ ఫీచర్స్కి ఉంటుంది. తర్వాత అక్కడ మేము మాక్ పోలింగ్ చేస్తాం. మాక్ పోలింగ్లో ఓట్ అంటే 180 ఓట్ పెట్టాలి అంటే 180కి అంతే టైం పడుతుంది. ఒక బ్యాలెట్ యూనిట్ అయితే కూడా 180 ఓటింగ్కి అంతే పడుతుంది, 12 అయితే కూడా అంతే పడుతుంది. కానీ క్లియరింగ్లో 185 నేమ్స్ అపియర్ అవుతాయి. 1 by 1 బహుశా మీరు కౌంటింగ్, ఐ హోప్ యు హ్యావ్ సీన్ సమ్ కౌంటింగ్. సో కౌంటింగ్లో, క్లియరింగ్లో 1 by 1 క్యాండిడేట్ వస్తుంది. 50 క్యాండిడేట్స్ అయితే 29 మినిట్స్లో క్లియరెన్స్ అవుతున్నది. ఇక్కడ అయితే 69 మినిట్స్, ఎగ్జాక్ట్ నంబర్స్ నాకు గుర్తులేదు, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ ఎందుకు ఛాలెంజింగ్గా ఉంటుంది. సో టైమ్ కన్స్యూమ్డ్ ఇస్ మోర్. అదేవిధంగా మీకు తెలుసు, పోలింగ్ స్టార్ట్ చేసే ముందు మేము అక్కడ మాక్ పోల్ ఏర్పాటు చేస్తాం. మాక్ పోలింగ్లో 1 అవర్ ఎక్స్ట్రా ఇస్తున్నాము బికాస్ ఆఫ్ దీస్ ఛాలెంజెస్. అక్కడ ఇంజనీయర్స్ ఎక్కువ పంపించాము, 600 మంది అక్కడ డిప్లాయ్ అయ్యారు. మిగతా రాష్ట్రంలో 16 కాన్స్టిట్యుయెన్సీస్లో మేము 300 పెట్టాము, నిజామాబాద్ ఒక్కటే. బికాస్ టు కంప్లీట్ ద 76 అవర్స్ వర్క్ ఇన్ 7-8 అవర్స్, ఐ నీడ్ 10 times దాట్ థింగ్. సో నార్మల్గా అక్కడ 60 డిప్లాయ్ చేస్తాము, ఈసారి 600 మందిని డిప్లాయ్ చేస్తాం. తర్వాత అంటే 60 మెంబర్స్కి ఒకే హాల్ సరిపోతుంది. ఈసారి 6 హాల్స్ తీసుకొని మేము అంటే వేరే చోట ఏర్పాటు చేసాం. 7 హాల్స్ తీసుకున్నాము, 2 జగిత్యాలలో, 5 ఇక్కడ, 7 హాల్స్లో సెపరేట్గా అరేంజ్ చేసాము. 7 స్ట్రాంగ్ రూమ్స్ మాక్ పోలింగ్కి. సో అన్నీ అంటే స్కేల్స్ పెరిగింది. వాట్ ఇట్ ఈస్ డన్ ఇన్ 7 కాన్స్టిట్యూన్స్ నౌ ఇట్స్ బీయింగ్ డన్ ఇన్ 1. దట్ ఈస్ ది మేజర్ థింగ్. I have reviewed with the police authorities. వాళ్ళు చెప్తున్నారు మన సైడ్లో ప్రాబ్లం లేదు. పోయినసారి కూడా ఎన్నికలలో సుకుమార్లో ఒక పెద్ద ఇన్సిడెంట్, పోలింగ్ రోజు ముందే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, చాలామంది చనిపోయారు దాంట్లో కూడా. బట్ సబ్సీక్వెంట్లీ సుకుమార్లో కూడా చాలా పీస్ఫుల్గా 76% పోలింగ్ జరిగింది, మన రాష్ట్రంలో కూడా జరిగింది. అండ్ ఐఎమ్ అష్యూర్డ్ బై పోలీస్ అథారిటీస్ మనకు ఏం ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.